ఇదివరకనే ఒకరినొకరు ఏముండటం వల్ల ఈ పెళ్లి చూపులు అనే తతంగం అవసరం లేకుండా పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండి, మా బావగారు కేసు బాగా అమలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అత్తగారు అండి. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. మా ఆలస్యం ఏమీ ఉండదు బాబు. ఒక్క మాట చెప్పండి. రాధన ఆరోపణ మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి, అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. న్యాయం సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడి నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కనబడి. నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు అనడు. అల్లరి తీసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. ఏంటి మంచిగా చూడండి. రాధా, ఒక శుభవార్తమ్మా. సంతోషవార్త చెప్పండి. ఏమిటి నాన్న? రాధా, నువ్వు నిజంగా వెలుగుబోటి వారి బిడ్డ, అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికే వన్నె తెచ్చావు. ఏమిటి నాన్న, ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి సాంప్రదాయానికి తాహతకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించి ఏరి పోరి ఎంత కళ్ళుని తెచ్చావు. మన ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారు మా వాళ్ళ రెండో అబ్బాయి, మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం, నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆసమంగా ఖాయం చేస్తున్నాం, త్వరలోనే ముహూర్తం కూడా దర్శించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనువులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గా నుంచి నన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా. ఆశీర్వదిస్తుంది. ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు, నాకు పెళ్లిరా. అదా ఇన్నాను అమ్మాయి గారు, ఇన్నాను. ఆ అబ్బాయి గారేగా చాలా మంచాయి, మనిషి కూడా అందంగా ఉంటాడు. నీకు అన్నిందాలా తగ్గాయి. చూడు, ఒక పని తీసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు చదివించండి బాబు, తిరిగి తప్పు ఏదో ఏదో ఉత్కోసంలో చేసేసా. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ చెంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారు ఏంటి బాబు. ఏ ఉరువుగా అమ్మాయి గారు, బాజాలు. మా అమ్మ చెప్పేది దేవుడు బాజాలంట.
కడుపునిండా భోజనం చేశావా? చేశాను అమ్మగారు. ఏమేనుకో ఓ లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంటి దగ్గర నంబర్ బుక్కుందా పెట్టిస్తా పోండి. బాబుగారు వెళ్ళొస్తా. రే ఆగాకు అల్లుడు, మన బాపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా ఎదురా పాట పాడు. ఆడు గొప్పన్న. రే నీకు కూడా సిగ్గట్రా పాడరా. ముద్దబంతి పూలు మూగు పళ్ళ వేసులు ముద్దబంతి పూలు మూగు పళ్ళ వేసులు ఎనుక జన్మ బాసలు ఎందరికి తెలుసులే. ముద్దబంతి పూలు మూగు పళ్ళ వేసులు ఎనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. పూల బండలో దారంగా ఉందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. పూల బండలో దారంగా ఉందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వున ఏచిన నవ్వున ఏచిన కన్నీళ్ళు వస్తాయి, ఏ కన్నీ కనకాల ముద్దబంతి పూలు మూగ కళ్ళ వేసులు వెనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులు. మనసు మూగదే కానీ దాసుండది దానికి, సుగులుండే మనసుకి వినిపిస్తుందా ఇది. మనసు మూగదే కానీ దాసుండది దానికి, సుగులుండే మనసుకి వినిపిస్తుందా ఇది. ఎద మీద ఎద వ్యక్తి సదలన్నీ ఇనుకుని బతుకును ఇంకుగా బుద్ధుకు. ముద్దబంతి పూలు మూగ కళ్ళ వేసులు వెనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులు. కోటి దేవుళ్ళు ఎరిసి చూస్తుంటారు, ముందు జనమ బంధాలు ముదియేసి పెడతారు. కోటి దేవుళ్ళు ఎరిసి చూస్తుంటారు, ముందు జనమ బంధాలు ముదియేసి పెడతారు. కన్నుల కన్నీళ్ళు కడుపు తీతి దీవెనలు, కన్నుల కన్నీళ్ళు కడుపు తీతి దీవెనూగ మనసు బాసలు, ఈ నూగ మనసు బాసలు నీకిద్దరికీ శేషలు. ముద్దబంతి పూలు మూగ కళ్ళ వేసులు వెనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులు. ముద్దబంతి పూలు